దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శివశంకర్ ముందుగా ముఖ్యాంశాలు భారత్ చైనా లెఫ్టినెంట్ జనరల్ స్థాయి మూడో విడత చర్చలు భారత్ వైపున్న శిష్యుల్లో రేపు ఉదయం సమావేశం రాష్ట్రంలో కొత్తగా తొమ్మిది వందల డెబ్బై ఐదు కరోనా పాజిటివ్ కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా ఎనిమిది వందల అరవై కరోనా కేసులు నిర్ధారణ ఆరుగురు మృతి జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా తీవ్రతను సమీక్షించిన కేంద్ర బృందం టిమ్స్ గాంధీ ఆసుపత్రుల సందర్శన కంటైన్మెంట్ జోన్లో పర్యటన రాష్ట్రంలో కరోనా ప్రస్తుత పరిస్థితులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరా బాధితుల చికిత్సలో అలక్ష్యం వద్దని అధికారులకు ఆదేశం ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలు అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభించిన మంత్రి కేటీఆర్ ప్రజల ముంగిటకు పాలన తెచ్చేలా పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చినట్టు ఫుడ్ ప్రాసెసింగ్ పథకాన్ని ప్రారంభించిన కేంద్రం లక్షల మంది స్కిల్డ్ సెమీ స్కిల్డ్ కార్మికులకు ఉపాధి ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భారత్ చైనా మధ్య మూడో విడత లెఫ్టినెంట్ జనరల్ స్థాయి చర్చలు జరగనున్నాయి రేపు ఉదయం పదున్నర గంటలకు చర్చలు ప్రారంభమవుతాయి ఈ నెల ఆరు ఇరవై రెండవ తేదీలో వాస్తవాధీన రేఖ వద్ద చైనా వైపున్న మోల్డో ప్రాంతంలో ఇరు దేశాల లెఫ్టినెంట్ జనరల్లు చర్చలు జరపగా ఈసారి భారత్ వైపున్న ఛుషూల్లో ఇరువురు సమావేశం కానున్నారు గాల్వాన్ ఘర్షణల తర్వాత ఉద్రిక్తతలు తగ్గించే మార్గాలపై రేపు జరగనున్న భేటీలో చర్చించే అవకాశం ఉంది గాల్వాన్ లోయలో హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకున్న తర్వాత ఈ నెల ఇరవై రెండున జరిగిన భేటీలో వివాదాస్పద ప్రాంతాల్లో సైనిక బలగాలను ఉపసంహరించాలని భారత్ చైనా ఓ అంగీకారానికి వచ్చాయి ఈసారి భేటీలో తూర్పు లద్దాఖ్లోని సమస్యాత్మక ప్రాంతాల నుంచి సైనికులను వెనక్కి రప్పించే దిశగా విధి విధానాలు ఖరారు చేయనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ఇదిలా ఉండగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా విదేశాంగ మంత్రి జయశంకర్ వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమయ్యారు చైనాతో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది కాగా చైనా యాప్లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది దేశ భద్రత రక్షణ దృష్ట్యా టిక్ టాక్ యూసీ బ్రౌజర్ షేరిట్ సహా యాభై తొమ్మిది చైనా యాప్లపై నిషేధం విధించినట్టు తెలిపింది రాష్ట్రంలో కరోనా కేసులు పదిహేను వేల మార్కు దాటాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా తొమ్మిది వందల డెబ్బై ఐదు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఈరోజు మొత్తం రెండు వేల ఆరు వందల నలభై ఎనిమిది శాంపిల్స్ను పరీక్షించారు దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య పదిహేను వేల మూడు వందల తొంభై నాలుగుకు చేరుకుంది ఈరోజు ఆరుగురు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య రెండు వందల యాభై మూడుకు పెరిగింది కాగా జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు రోజురోజుకి ఉధృతమవుతుండడం కలవరపెడుతోంది కొత్తగా ఎనిమిది వందల అరవై ఒక్క కేసులు నమోదయ్యాయి అలాగే రంగారెడ్డిలో నలభై మేడ్చల్లో ఇరవై సంగారెడ్డిలో పద్నాలుగు కరీంనగర్లో పది చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి రాష్ట్రంలో కరోనా పరిస్థితులను ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పరిశీలించడానికి హైదరాబాద్ వచ్చిన కేంద్ర బృందం నగరంలో పర్యటించింది కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ నేతృత్వంలోని బృందం గచ్చిబౌలిలోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టిమ్స్ ఆసుపత్రిని సందర్శించింది ఆసుపత్రిలోని ఐసోలేషన్ ఐసీయూ గదులను కరోనా చికిత్సకు అవసరమైన ఏర్పాట్లను పరిశీలించింది ఆసుపత్రిలో ఉన్న సదుపాయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు ఆ తర్వాత దోమల్గూడలోని కంటైన్మెంట్ జోన్లో కేంద్ర బృందం పర్యటించింది క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు కరోనా తీవ్రత కట్టడి చర్యలను వాకబు చేశారు కరోనా బాధితులకు ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయం గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు అటు నుంచి బీఆర్కే భవన్కు కేంద్ర బృందం వెళ్ళింది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్తో పాటు పలు శాఖల అధికారులతో భేటీ అయ్యింది కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు రాష్ట్రంలో కోవిడ్ మేనేజ్మెంట్పై వైద్య శాఖ అధికారులు పూర్తి వివరాలు అందజేశారు రాష్ట్రంలో సర్వైలెన్స్ కంటైన్మెంటు చర్యలు ఆసుపత్రుల సన్నద్ధత వైద్య సంరక్షణ పరికరాల సమీకరణ వైరస్ నివారణ చర్యలపై కేంద్ర బృందానికి వివరించారు రాష్ట్రంలో పదిహేడు వేల ఎనభై ఒక్క బెడ్లు ఉన్నాయని మెరుగైన చికిత్స కోసం నాలుగు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది మంది అదనపు సిబ్బందిని రిక్రూట్ చేశామని తెలిపారు కేంద్ర బృందం రాష్ట్రంలోని ఆసుపత్రుల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసింది రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలు వైద్య పరీక్షల సామర్థ్యం పెంచడం కాంటాక్ట్ ట్రేసింగ్ మరియు క్లినికల్ మేనేజ్మెంట్పై సూచనలు చేసింది కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే రెండు నెలల్లో చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సూచించింది కరోనా బాధితులకు చికిత్స అందించడానికి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ పదిహేడు వేలకు పైగా పడకలను అందుబాటులో ఉంచామని చెప్పారు ఇప్పటికే మూడు వేల ఐదు వందల పడకలకు ఆక్సిజన్ సమకూర్చుకున్నామన్నారు మరో నాలుగైదు రోజుల్లో ఆరు వేల ఐదు వందల పడకలకు ఆక్సిజన్ సమకూర్చడం జరుగుతుందన్నారు కరోనా లక్షణాలు లేకుంటే హోం క్వారంటైన్లో ఉండాలని కరోనా లక్షణాలు ఉంటేనే ఆసుపత్రుల్లో చికిత్స పొందాలని సూచించారు అవసరమైతే హైదరాబాద్లో లాక్డౌన్పై పై ఆలోచన చేయాల్సి ఉంటుందన్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వేల మందికి చికిత్స అందిస్తున్నామని వివరించారు ఆరోగ్య శాఖలో రెండు వందల యాభై మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చిందని మంత్రి తెలిపారు కరోనాతో ఒక హెడ్ నర్సు చనిపోయిందన్నారు నూట ఎనభై నాలుగు మంది పోలీసులకు కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని ఈటెల రాజేందర్ గుర్తు చేశారు కరోనా పరీక్షల కోసం నగరంలో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు ఐసీఎంఆర్ నిబంధనలకు అనుగుణంగా హోం క్వారంటైన్లో చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు హైదరాబాద్లో కరోనా కేసులు ఉన్న చోట కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తామన్నారు రెండు వందల నలభై ఏడు మంది చనిపోయింది ఎంతైతే గాబరపడ్డరో ఎంతైతే ఆందోళనకు గురైందో భయపడిందో మరణాల విషయంలో మాత్రం అట్లా లేదు గ్రామీణ ప్రాంతాలలో భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి లాక్డౌన్ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజానీకానికి కేసీఆర్ గారు ఏ పిలుపు అయితే ఇచ్చిందో దాంట్లో భాగంగా పకటిబంది లాక్డౌన్ కార్యక్రమాన్ని చేసుకున్నారు బయట నుంచి వచ్చిన వాళ్ళ దాంట్లో కొంతమంది చనిపోవచ్చు కానీ గ్రామీణ ప్రాంతాలు ఎక్కడ చనిపోలే కరోనా వ్యాప్తి విషయంలో కరోనా మరణాల విషయంలో ప్రజలకు ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చింది ఢిల్లీలో బొంబాయిలో కలకత్తాలో మద్రాసులో ఇవాళ ఎట్ల కేసులు పెరిగినాయో హైదరాబాద్లో కూడా కొన్ని కేసులు పెరుగుతూ ఉన్నాయి అంత రేషయ కాకుండా కొంత పెరుగుతూ ఉన్నాయి దీన్ని పగటబందీగా కట్టడి చేయాలని నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మాతో కూలంకషంగా చర్చించడం జరిగింది వారు ఒకడే ఆదేశాలు ఇచ్చింద్రు ఏ ప్రాంతాలలో అయితే కేసులు పెరుగుతున్నాయో మరి ముఖ్యంగా వెస్ట్ సైడ్ కొంత పెరుగుతా వెస్ట్ సైడ్ కొంత పెరుగుతూ ఉంది సౌత్ సైడ్ కూడా కొంత పెరుగుతూ ఉంది కాబట్టి వాటి మీద ఫోకస్ పెట్టండి విస్తృతంగా టెస్టులు చేయండి టెస్టులు చేసిన తర్వాత మన పాత పద్ధతి ఏదైతే ఉందో ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ఏదైతే ఉందో ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారంగా హోమ్ ఐసోలేషన్లో ఉంచి ట్రీట్మెంట్ ఇవ్వండి డాక్టర్ ట్రీట్మెంట్ కానీ దవాఖానలో ఉండేటువంటి అవసరం ఉంటే తప్పకుండా హాస్పిటల్లో పెట్టమని చెప్పి వారు మళ్లీ చెప్పడం జరిగింది హైదరాబాద్లో ఎక్కడెక్కడైతే కొంత పాజిటివ్ కేసులు పెరిగినాయో అక్కడక్కడ జీహెచ్ఎంసీతో కలిసి హెల్త్ డిపార్ట్మెంట్ అదేవిధంగా మొత్తం మళ్ళీ పాత ప్రజల్లో ముఖ్యమంత్రి గారు కొంత సీరియస్ తీసుకుని కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసుకోండి కొంత పగడ్బంది మూమెంట్స్ని ఆప్ చేయమని చెప్పిందో తప్పకుండా అట్లాంటిది కూడా చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది అది కూడా పగట్బంది అమలు చేస్తాం దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకు ఆందోళనకర స్థాయిలో వ్యాప్తి చెందుతుండటంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి కట్టడి చర్యలు చేపట్టినట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు ఇందులో భాగంగా ముంబై చెన్నైతో పాటు హైదరాబాద్కు కేంద్ర బృందాలు పంపినట్టు చెప్పారు ఈ కేంద్ర బృందాలు ఆయా ప్రాంతాల్లో కరోనా ప్రస్తుత పరిస్థితిని అధ్యయనం చేస్తాయన్నారు కేంద్ర బృందం సభ్యులు కేంద్రానికి నివేదిక సమర్పిస్తారని తెలిపారు తాను కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడి కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు బెడ్స్ ఇబ్బంది అనేకమైనటువంటి ప్రైవేట్ హాస్పిటల్సు గవర్నమెంట్ హాస్పిటల్సు పేషెంట్స్ తిరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళను చేర్చుకోవడం లేదు సరైన సమయంలో ట్రీట్మెంట్ ఇవ్వడం లేదనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి ఒక పేషెంట్ అయితే మరి హాస్పిటల్ నుంచే వీడియో రికార్డింగ్ చేసి నాకు వెంటిలేటర్లను తొలగించారనేటువంటి బాధ వ్యక్తం చేసి తర్వాత చనిపోయినటువంటి విషయం కూడా వార్తల్లో మనం చూస్తూ ఉన్నాము ఇవన్నీ కూడా మనకు ఆందోళన కలిగించేటువంటి విషయము మనకు పేరు పొందినటువంటి గాంధీ హాస్పిటల్ కానీ ఉస్మాని హాస్పిటల్ కానీ చెస్ట్ హాస్పిటల్ కానీ ఫీవర్ హాస్పిటల్ కానీ ఉన్నటువంటి విషయం మనకు అందరికీ తెలుసు అనేకమైనటువంటి అతిపెద్ద కార్పొరేట్ ఆఫీ హాస్పిటల్స్ మన హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి విషయం కూడా మనకు తెలుసు హెల్త్కి సంబంధించినటువంటి ప్రత్యేక అధికారులతో కూడా నేను మాట్లాడి ఈ వివరాలన్నింటిపైన కూడా ఎవరైతే హాస్పిటల్లో రికార్డ్ చేసి చనిపోయినటువంటి ఒక యువకుడు అతని వివరాలు మిగతా ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా తెలుసుకున్నాను అదేవిధంగా నేను చీఫ్ సెక్రటరీ గారికి ఒకటి మనవి చేశాను ఒక సెంటర్ ఎక్స్క్లూజివ్గా ఒక ఫోన్ నెంబర్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఎవరికైనా సరే కోవిడ్ నైన్టీన్కి సంబంధించినటువంటి కరోనా మరి ఏదైనా సిమ్టమ్స్ ఉన్నా కరోనా సోకినటువంటి అనుమానం ఉన్నా కరోనా సోకిన పేషెంట్స్ ఉన్నప్పటికీ కూడా వెంటనే ఇళ్ళల్లో ఉండి వాళ్లకు వైద్యం తీసుకునేటువంటి ఫెసిలిటీస్ ఇళ్లలో లేనప్పుడు బెడ్రూము ప్రత్యేకమైనటువంటి బెడ్రూమ్ కానీ టాయిలెట్ కానీ ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా లేనటువంటి పేషెంట్స్కు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనమందరం కూడా వాళ్లకు ఫెసిలిటీస్ అడ్మిషన్ హాస్పిటల్లో ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మనకు ప్రాణం అనేటువంటిది వేళ కట్టలేనిది ఒకసారి ప్రాణం పోతే ఆ కుటుంబము ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురికావలసినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి నేను హైదరాబాద్ నగర ప్రజలను తెలంగాణ ప్రజలను కూడా కోరుతా ఉన్నాను ఎక్కడెక్కడ ఈ యొక్క కోవిడ్ నైన్టీన్ సంబంధి సంబంధించినటువంటి కేసులు పెరుగుతూ ఉన్నాయో అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని రకాల జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిందిగా మీ అందరిని కోరుతా ఉన్నాను కేంద్ర ప్రభుత్వం తరఫున మన తెలంగాణ నుంచి కేంద్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక మంత్రిగా అన్ని రకాల కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా ఎప్పటికప్పుడు మీకు అందిస్తాము కోవిడ్ నైన్టీన్ పై పోరాటంలో వైద్య కళాశాలలపై మరింత బాధ్యత ఉందని గవర్నర్ తమిళిసై సౌందర అన్నారు వైద్య కళాశాలలు తమ పరిధిలో ప్రజలకు చేరువై పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు నిర్వహించి వైరస్ నివారణలో వారిని పాల్గొనేలా ప్రోత్సహించాలని గవర్నర్ సూచించారు ఈ రోజు రాజ్భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాలోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ కోవిడ్ వంటి వైరల్ సమస్యలపై మరింత విస్తృత పరిశోధనలు ప్రోత్సహించాలని ఆ డేటాబేస్ తయారు చేసుకుని అందరికీ అందుబాటులోకి తేవాలని గవర్నర్ సూచించారు రాష్ట్రాన్ని వైద్య విద్యలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖంగా నిలపడానికి అందరూ కృషి చేయాలన్నారు కోవిడ్ పై పోరాటంలో వైద్యులు పారామెడికల్ సిబ్బంది విశేషమైన కృషి చేస్తున్నారని వారిని సరిగా చూసుకోవడం మన బాధ్యత అని గవర్నర్ అన్నారు రాజ్భవన్లో నిర్వహించిన ఆరోపిడత హరితహారంలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ రాజ్భవన్ సిబ్బంది పాల్గొన్నారు చారిత్రక దర్బార్ హాల్ ముందు గవర్నర్ మొక్క నాటారు ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఆకుపచ్చ విప్లవంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించిన మంత్రి కె తారక రామారావు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు హుజూర్ నగర్ లో నూతన ఆర్డీఓ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్ అర్బన్ పార్కు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కు శంకుస్థాపన చేశారు నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కె తారక రామారావు శంకుస్థాపన చేశారు ఆరోపిడిత హరితహారం నేరేడు చెర్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు అనంతరం సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్డీఓ కార్యాలయాన్ని జిల్లాకు చెందిన మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి మంత్రి కె తారక రామారావు ప్రారంభించారు అలాగే హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా నిర్మించి తలపెట్టిన అర్బన్ పార్కుతో పాటు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు హుజూర్ నగర్ పురపాలక సంఘం కార్యాలయం ఆవరణలో చేపట్టిన హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు కేటీఆర్ జగదీష్ రెడ్డి మొక్కలు నాటారు ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ పాలనను ప్రజల ముంగిటకు తెస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనా సంస్కరణలకు తెరలేపారన్నారు కొత్త జిల్లాలు రెవెన్యూ డివిజన్లు మండలాలు గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసినట్టు వివరించారు కరోనాతో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా రైతు బంధు కింద యాభై నాలుగు లక్షల ఇరవై రెండు వేల మంది రైతులకు ఏడు వేల కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు అందరికీ ఆసరా పెన్షన్లు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలకు డబ్బులు మంజూరు చేస్తున్నారని పేర్కొన్నారు అదే ఆలోచనతో అదే దూరదృష్టితో ప్రజల హితాన్ని ప్రజల కోరికలను కూడా దృష్టిలో పెట్టుకుని పది జిల్లాలుగా ఉన్న తెలంగాణను ముప్పై మూడు జిల్లాలు చేసింది కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే మాటని ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను కేవలం కొత్త జిల్లాలు చేయడమే కాదు గతంలో నలభై మూడు రెవెన్యూ డివిజన్ కేంద్రాలు ఉంటే ఈరోజు వాటికి ప్రజల డిమాండ్ మేరకు హుజూర్ నగర్ తో కలిపితే మరొక ముప్పై రెవెన్యూ డివిజన్లను తోడు చేసి రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై మూడు రెవెన్యూ డివిజన్లు చేసింది కూడా మన ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు అనే ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను కేవలం జిల్లాలు రెవెన్యూ డివిజన్లు మాత్రమే కాదు కొత్తగా మండలాలు గతంలో నాలుగు వందల యాభై తొమ్మిది గ్రామీణ మండలాలుంటే ఈ రోజు మరొక నూట ముప్పై ఒక్క మండలాలను అదనంగా ప్రజల డిమాండ్ మేరకు ప్రజల కోరిక మేరకు ఏర్పాటు చేసి ఐదు వందల తొంభై మండలాలుగా మరి వాటిని పెంచింది కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఆర్థిక వ్యవస్థ కొంత ఇబ్బందులు మరి సహజంగానే ఇబ్బందుల పాలైనప్పుడు కొంత మనం పుంజుకున్నప్పటికీ ఇంకా కూడా ఆ నష్టం మూడు నాలుగు నెలలుగా జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి సమయం పడుతుంది అయినప్పటికీ ఒకవైపు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ ఈ కష్టకాలంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పేదలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు కానీ రైతులకు సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమాలు కానీ ఏ ఒక్కటి కూడా ఆపలేదనే మాటను కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అనంతరం నల్లగొండలోని పానగల్లులో నూతనంగా ఏర్పాటు చేసిన ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త మున్సిపాలిటీ చట్టంతో పట్టణాల రూపురేఖలు మారనున్నట్టు తెలిపారు ఉమ్మడి నల్గొండ జిల్లాపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కొత్త పురపాలక చట్టాన్ని తెచ్చుకున్నాం పౌరుడు కేంద్రంగా మెరుగైన పౌర సేవలు అందాలి పారదర్శకమైన సేవలను ప్రభుత్వం ప్రజలకు అందించాలి పట్టణాల్లో లంచాలిచ్చే అవసరం లేకుండా భవన నిర్మాణ అనుమతులు రావాలి ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే కూడా అవసరమైతే ఆన్లైన్ డౌన్లోడ్ చేసుకునే పరిస్థితి రావాలి పద్ధతి ప్రకారం ప్రణాళిక కాలబద్ధంగా అంటే టైం బౌండ్ పద్ధతిలో పని జరగాలి అనే ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు పౌరుడే కేంద్రంగా కొత్త పురపాలక చట్టాన్ని రూపొందించుకున్నాం దానిలో స్పష్టంగా నిర్వచించుకున్నాం ఎవరి పాత్ర ఏమిటి కౌన్సిలర్ ఏం చేయాలి వైస్ చైర్మన్ ఏం చేయాలి చైర్మన్ ఏం చేయాలి అధికారులు ఏం చేయాలి ఏ రకంగా ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా నిర్వచించుకొని దానికి అనుగుణంగా ముందుకు పోతా ఉన్నాం ప్రణాళికబద్ధమైన పట్టణాభివృద్ధికి అంకితబద్ధులమై పనిచేస్తా ఉన్నాం చాలా స్పష్టంగా హరితహారం ప్రణాళికలో హరితహారం నడుస్తా ఉంది మీకు తెలుసు ఇప్పుడే సోదరులు భూపాలరెడ్డి గారు చెప్పినట్టు కేసీఆర్ గారి పేరిట ఒక తంగేడు వనాన్ని కూడా నల్గొండలో ప్రారంభించుకోబోతా ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎంపీలు లింగయ్య యాదవ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేలు సైదిరెడ్డి గాదరి కిషోర్ భాస్కర్ చిరుమర్తి లింగయ్య మల్లయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్ హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని కేబీఆర్ పార్కులో జరిగిన ఆరోబిడిత హరితహారం కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు అనంతరం పార్కులోని ఎంట్రీ ప్లాజాను ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సందర్శకుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అనేక ముందస్తు జాగ్రత్తలతో ఎంట్రీ ప్లాజాను ఏర్పాటు చేశామన్నారు టికెట్ కౌంటర్ వద్ద భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు అర్బన్ ఫారెస్ట్ పార్కు లాగా ఎంట్రీ ప్లాజా వద్ద పికాక్ బేస్డ్ థీమ్ను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు ఏజెన్సీ ప్రాంతంలోని ఉపాధ్యాయ పోస్టులను వంద శాతం గిరిజనులతో భర్తీ చేయాలనే జీవో మోడును పునరుద్ధరించే విధంగా సుప్రీంకోర్టులో సమగ్రమైన నివేదికతో త్వరలో రివ్యూ పిటిషన్ వేయనున్నట్టు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు ఈ విషయంపై ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు రెండు వేల సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీవో మూడు వచ్చినందున ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కలిసి ఈ జీవో పునరుద్ధరణ కోసం రివ్యూ పిటిషన్ వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించిన మేరకు ఆ రాష్ట్రంతో సంప్రదింపుల ద్వారా నివేదిక రూపొందించినట్టు అధికారులు ఆమెకు వివరించారు రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ ఇచ్చిన సలహాలు సూచనలతో డ్రాఫ్టుని తయారు చేసి నిపుణుల అభిప్రాయాలకు అనుగుణంగా రివ్యూ పిటిషన్ సిద్ధం చేసినట్టు మంత్రి తెలిపారు రాష్ట్ర విభజన చట్టంలో హామీ ఇచ్చిన విధంగా రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయం ప్రారంభంపై కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామని మంత్రి తెలిపారు ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖకు లేఖ రాస్తున్నట్టు మంత్రి వెల్లడించారు సచివాలయ నిర్మాణానికి అడ్డంకులు తొలిగాయి సెక్రటేరియట్ కూల్చిపేత అంశంలో ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు ఈరోజు తీర్పు వెలువరించింది ప్రస్తుతమున్న సెక్రటేరియట్ను కూల్చివేసి కొత్తది కట్టుకోవడానికి అనుమతించింది ప్రస్తుతమున్న సచివాలయం అవసరాలకు సరిపోవడం లేదని ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకువచ్చింది భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని కోర్టుకు తెలిపింది సచివాలయ నిర్మాణం అనేది విధానపరమైన నిర్ణయమని అందులో కోర్టు జోక్యం చేసుకోవద్దని ప్రభుత్వం వాదించింది ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన ధర్మాసం మంత్రిమండలి నిర్ణయాన్ని తప్పుబట్టలేమని పేర్కొంటూ పిటిషన్లు కొట్టివేసింది రోజురోజుకు వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా పంతొమ్మిది వేల నాలుగు వందల యాభై తొమ్మిది కేసులు నమోదయ్యాయి మరో మూడు వందల ఎనభై మంది మృత్యువాత పడ్డారు దేశవ్యాప్తంగా కోవిడ్ నైన్టీన్ బాధితుల సంఖ్య ఐదు లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల పద్దెనిమిదికి చేరుకుంది పదహారు వేల నాలుగు వందల డెబ్బై ఐదు మంది మరణించారని కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ తెలిపింది వైరస్ సోకిన బాధితుల్లో ఇప్పటి వరకు మూడు లక్షల ఇరవై ఒక్క వేల ఏడు వందల ఇరవై రెండు మంది కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు మరో రెండు లక్షల పదివేల నూట ఇరవై మంది చికిత్స పొందుతున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది భారత్ భూటాన్ సంయుక్తంగా నిర్మించనున్న జల విద్యుత్ ప్రాజెక్టుపై రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది భూటాన్లోని కోలాంగు చూ వద్ద ఆరు వందల మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టులు ఇరు దేశాలు చేపడుతున్నాయి భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ భూటాన్ విదేశాంగ మంత్రి తాండీ జోర్జీ సమక్షంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇరు దేశాలు సంతకాలు చేశాయి దీంతో జల విద్యుత్ నిర్మాణం పనులు ప్రారంభించడానికి మార్గం సుగమమైంది రెండు దేశాల మధ్య ఉన్న సహృద్భావ సంబంధాలు ఇది మరింత బలోపేతం చేస్తుందని ఈ ప్రాజెక్టు పనులు సజావుగా ముగుస్తాయన్న ఆశాభావాన్ని జయశంకర్ వ్యక్తం చేశారు ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకాన్ని కేంద్ర ఆహార శాఖ మంత్రి హరసింత్ కౌర్ ప్రారంభించారు ఇరవై లక్షల కోట్ల రూపాయలతో భారీ ఎత్తున ప్రధాని ప్రకటించిన ఆత్మ భారత్ అభియాన్లో భాగంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు ఈ పథకం ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడిని ఉత్పత్తి చేస్తుందని తొమ్మిది లక్షల మంది నైపుణ్యం కలిగిన సెమీ స్కిల్డ్ కార్మికులకు ఉపాధి కల్పిస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు On this historic day, through this Pradhan Mantri formalization of micro enterprises, this scheme that is being launched, the Ministry of Food Processing Industry, through this 10,000 crores which has been allocated for this Pradhan Mantri FME scheme, is being launched today. Where we hope to address all these challenges and actually catapult this ignored sector.

దాదర్ నగర్ హవేలీ సంవాద్ వర్చువల్ ర్యాలీని ఉద్దేశించి అర్జున్ మెగావాల్ మాట్లాడుతూ ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు ట్రిపుల్ తలాక్ రద్దు పౌరసత్వ సవరణ చట్టం వంటి పలు నిర్ణయాలు అందులో ఉన్నాయన్నారు కరోనా మహమ్మారిపై విజయవంతంగా పోరాడుతున్నామని కుదేలైన ఆర్థిక రంగానికి బూస్టింగ్ ఇచ్చేలా ఆత్మ నిర్భర్ అభియాన్ను ప్రధాని ప్రకటించారని మెగావాల్ చెప్పారు तो मोदी 2.0 में जो हमारे कार्य हुए हैं जो अचीवमेंट हुए हैं उनको हम कार्यकर्ताओं को बता रहे हैं जनसंपर्क के माध्यम से भी बता रहे हैं सोशल डिस्टेंसिंग का पालन करते हुए कार्यकर्ता बंधु वरिष्ठ लोगों से भी मिल रहे हैं हम मंडल और जो समूह बने हमारे उनसे हम संवाद भी कर रहे हैं समाज के जो विभिन्न वर्ग हैं उनको क्या तकलीफ हो रही है उनके वो भी हम संवाद कर रहे हैं आत्मनिर्भर भारत अभियान क्या है उसके बारे में हम कार्यकर्ताओं को और समाज के विभिन्न समूहों को हम बता रहे हैं इसके बाद हम ये वर्चुअल रैली के माध्यम से भी लाखों कार्यकर्ताओं को ये बताने का प्रयास कर रहे हैं कि मोदी टू में क्या क्या प्रमुख काम हुए पौतों का जिक्र यहां दीपेश जी ने लालू भाई ने और नटू भाई ने किया देखिए चार ऐसे काम हैं तो मोदी 2.0 में ऐतिहासिक भी है और वर्षों बाद भी जब कोई इतिहास का प्रोफेसर इन चीजों को पढ़ाएगा तो इन चारों कामों का तो जरूर जिक्र करेगा इसमें कोई शक नहीं है एक है धारा 370 और 35 ये हटना ये कोई छोटी बात नहीं है जी कि जम्मू कश्मीर को अनुच्छेद 370 के तहत दिया गया स्पेशल प्रोविजन हटा दिया गया धारा 35 ए जिसके तहत हम कोई जमीन वहां नहीं खरीद सकते थे ऐसे प्रावधान को हटा दिया गया जब कोई సయ్యద్ అలీషా గిలానీ హురియత్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు తన నిర్ణయానికి సంబంధించిన ఓ ఆడియోను విడుదల చేశారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా హాల్ పార్టీ హురియత్ కాన్ఫరెన్స్ నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన తెలిపారు హురియత్లోని అన్ని భాగస్వాములకు ఈ విషయాన్ని వెల్లడించినట్టు ఆయన చెప్పారు దాదాపు ఇరవై ఏడేళ్ల నుంచి హురియత్తో తో ఆయనకు అనుబంధం ఉంది పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి హురియత్లో గిలానీ భాగస్వామిగా ఉన్నారు రెండు వేల మూడులో ఆయన్ను జీవితకాల చైర్మన్గా ప్రకటించారు అయితే తన రాజీనామాకు సరైన కారణాలు ఆయన వెల్లడించలేదు దీంతో వేర్పాటువాద రాజకీయాల్లో శ్రీనగర్ రాజకీయాల్లో పెను సంచలనమే చెలరేగింది జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది తాజాగా మరో ముగ్గురు ముష్కరుల్ని భద్రతా బలగాలు అతమార్చాయి అనంతనాగ్ జిల్లాలో కుల్చోహర్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో ఈరోజు ఉదయం పోలీసులు సాయుధ బలగాల సహాయంతో కుంబింగ్ నిర్వహించారు ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడంతో దళాలు ఎదురు కాల్పులు జరిపాయి దీంతో ముగ్గురు ముష్కరులు అక్కడికక్కడే అతమయ్యారు అతులైన వారిలో ఇజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన కమాండర్ కూడా ఉన్నారు సంఘటనా స్థలంలో ఏకే ఫార్టీ సెవెన్తో పాటు రెండు తుపాకులు పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు సంక్షిప్త వార్తల సమాహారం చూద్దాం రాష్ట్ర సచివాలయ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి సెక్రటేరియట్ కూల్చివేతకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్ను కూల్చివేసి కొత్తది కట్టుకోవడానికి అనుమతించింది ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన కోర్టు కూల్చివేతలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది రాష్ట్రంలో కరోనా పరిస్థితులను ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పరిశీలించడానికి వచ్చిన కేంద్ర బృందం గచ్చిబౌలిలోని టిమ్స్ ఆసుపత్రిని సందర్శించింది కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ నేతృత్వంలోని బృందం ఆసుపత్రిలోని ఐసోలేషన్ ఐసీయూ గదులను కరోనా చికిత్సకు అవసరమైన ఏర్పాట్లను పరిశీలించింది అనంతరం గాంధీ హాస్పిటల్ దోమల్గూడ కంటైన్మెంట్ జోన్లను సందర్శించింది రాష్ట్ర హోంమంత్రి మామూద్ అలీ కోవిడ్ నైన్టీన్ పరీక్షలో పాజిటివ్గా తేలారు జూబ్లీల్స్లోని అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు ఆస్పత్రి సిబ్బంది ఆయన్ని దగ్గరుండి పరీక్షిస్తున్నారు హోంమంత్రి వద్ద ఉన్న ఐదుగురు గన్మెన్ల కూడా కరోనా పరీక్షలో పాజిటివ్ వచ్చింది దేశవ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా పంతొమ్మిది వేల నాలుగు వందల యాభై తొమ్మిది పాజిటివ్ కేసులు నమోదు కాగా కరోనా లక్షణాలతో మూడు వందల ఎనభై మంది మరణించారు దీంతో దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య ఐదున్నర లక్షలకు చేరుకుంది వీరిలో ఇప్పటి వరకు మొత్తం పదహారు వేల నాలుగు వందల డెబ్బై ఐదు మంది మరణించినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుతం సాధారణ రైళ్లను ప్రారంభించే అవకాశాలు లేవని రైల్వే శాఖ స్పష్టం చేసింది అవసరమైతే ఇప్పటికే నడుస్తున్న ప్రత్యేక రైళ్ల సంఖ్యను పెంచుతామని తెలిపింది వచ్చే నెలలో పరిస్థితులను సమీక్షించి అప్పటి పరిస్థితులకు అనుగుణంగా సాధారణ రైళ్లను నడిపే విషయంపై నిర్ణయం తీసుకుంటామని రైల్వే శాఖ పేర్కొంది విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు చేపట్టిన వందే భారత్ మిషన్ నాలుగో విడత జూలై మూడు నుంచి పదిహేనో తేదీ వరకు కొనసాగనుంది కెనడా అమెరికా బ్రిటన్ కెన్యా దక్షిణాఫ్రికా రష్యా ఆస్ట్రేలియా జపాన్తో సహా మొత్తం పదిహేడు దేశాలకు విమానాలు నడిపేందుకు కేంద్రం ప్రణాళికలు రూపొందించింది చైనాకు ఇచ్చిన ప్రాజెక్టులను ఒక్కొక్కడిగా భారత్ ఉపసంహరించుకుంటోంది తాజాగా గంగా నదిపై నిర్మించే తలపెట్టిన మెగా బ్రిడ్జి ప్రాజెక్టు టెండర్లను బీహార్ ప్రభుత్వం రద్దు చేసింది బ్రిడ్జి నిర్మాణంలో పనులు చేజిక్కించుకున్న నాలుగు సంస్థల్లో రెండు చైనాకు చెందినవి ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది భారత అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఎన్నికలు నిర్వహించడానికి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం నిర్ణయించింది గిల్గిట్ బాల్టిస్తాన్ శాసనసభ ఎన్నికలు ఆగస్టు పద్దెనిమిదిన నిర్వహించడానికి పాక్ దేశాధ్యక్షుడు అరిల్ అల్వి ఉత్తర్వులు జారీ చేశారు అయితే ఈ ప్రాంతం జమ్మూ కాశ్మీర్లో అంతర్భాగమని భారత్ అభ్యంతరం తెలిపింది కరోనా నేపథ్యంలో జీవితాలను జీవనోపాధిని కాపాడుకోవడానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు ఏ సంక్షోభము చిరకాలం ఉండదని అందువల్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తగిన ముందు జాగ్రత్తలు రక్షణ చర్యలు తీసుకుంటే ఈ మహమ్మారి నుంచి గట్టెక్కవచ్చని సూచించారు వార్తలు ముగించే ముందు మరోసారి భారత్ చైనా లెఫ్టినెంట్ జనరల్ల స్థాయి మూడో విడత చర్చలు భారత్ వైపున్న చుష్యుల్లో రేపు ఉదయం సమావేశం రాష్ట్రంలో కొత్తగా తొమ్మిది వందల డెబ్బై ఐదు కరోనా పాజిటివ్ కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా ఎనిమిది వందల అరవై కరోనా కేసుల నిర్ధారణ ఆరుగురు మృతి జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా తీవ్రతను సమీక్షించిన కేంద్ర బృందం టిమ్స్ గాంధీ ఆసుపత్రుల సందర్శన కంటైన్మెంట్ జోన్లో పర్యటన రాష్ట్రంలో కరోనా ప్రస్తుత పరిస్థితులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరా బాధితుల చికిత్సలో అలక్ష్యం వద్దని అధికారులకు ఆదేశం ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన మంత్రి కేటీఆర్ ప్రజల ముంగిటకు పాలన తెచ్చేలా పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చినట్టు స్పష్టీకరణ పీఎం మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ పథకాన్ని ప్రారంభించిన కేంద్రం తొమ్మిది లక్షల మంది స్కిల్డ్ సెమీ స్కిల్డ్ కార్మికులకు ఉపాధి